తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని పేరట అనుదిన ఆధ్యాత్మిక ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా దేవుని నుండి ఆహ్వానము తెలియజేస్తుంటున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహోపకారి, మహాగణుడవైనటువంటి మా దేవ పరలోకపు రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్య పావన నామమును బట్టి ప్రార్థిస్తూ వందనములు చెల్లించుకొనిచూ ఉంటున్నాం. ఈ దినమంతయు మీరు మాకు తోడుగా ఉండి మా ప్రయాణములలో, మా ఆలోచనలలో, మా పనులలో మీరు మా చేయి పట్టుకుని నడిపించి ఈ సాయంకాల సమయమున మరొకసారి మీ యొక్క నామమును స్మరణ చేసుకోవడానికి మీరు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో తోడుగా ఉండండి. అల్ఫా ఒమేగా అయినటువంటి మా దేవ, ఆది నుండి అంతం వరకు ఈ యొక్క ఆరాధనలో తోడుగా ఉండి వాక్యము ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించి విశ్వాసములో బలములో ఇది బలపరచటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నట్టుగా గాను మనమందరం కూడా కీర్తన పుస్తకములో నుండి 367వ కీర్తన, దేవ వెంబడించి నీ నామమున్ జీవితేశ్వరన జీవిత ఆశ నీవే అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 367వ కీర్తన, దేవ వెంబడించి నీ నామమున్, ఈ కీర్తన పాడుచు దేవుని యొక్క నామమును ఘనపరచుకుందాము. ప్రేమకు నీ సాక్షిని, సం
మందునా పొరుగువారికిని సత్య సువార్తని చాటుదుం సత్య సువార్తని చాటుదుం దేవా వెంబడించితిని నామమున్ రాజాని దురాజ్యములో చేరితి రాజాని దురాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందునన్ వాడుము రక్షణానందము కూర్చుము రక్షణానందము కూర్చుము దేవా వెంబడించి తిని నామమున్ దేవా వెంబడించి తిని నామమున్ జీవితేశ్వరణ జీవితాశనివి రావేణా భాగ్యమా యేసువా రావేణా భాగ్యమా యేసువా దేవా వెంబడించి తిని నామమున్ దేవా వెంబడించి తిని నామమున్ నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాము. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎవరన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును, కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. దేవుడి వాక్యము మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యెహోవా మా ఆశ్రయదుర్గమ మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములో ఒకటకు సహాయము చేయమని వినుటకును గ్రహించుటకును ఆచరించుటకును తెలియజెప్పుటకును పరిశుద్ధాత్మ ప్రేరణను మాకు కలిగించమని యేసునామములు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధ సంగమ, మరొకసారి మీ అందరికీ కూడా దేవుని నామమున వందనములు తెలియజేసుకొనొచ్చు ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాను. సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ గురువుల పక్షమున, పాస్టరేట్ కమిటీ తరపున, సంఘ పక్షమున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థనలోనికి ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, మరొకసారి నన్ను మీ ముందు ఈ ఆన్లైన్ కార్యక్రమంలో నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి నిండు కృతజ్ఞత వందనములు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధముగా అనునిత్యము దేవుని బలిష్టమైన చేతుల కింద దీనదాసుడనై ఉండటకు దేవుడు నాకు కృప సహాయమును చేయాలని ప్రార్థన చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మొన్నటి దినమున చూసుకున్నట్లయితే ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దీర్ఘ దృష్టిని గురించినటువంటి వాక్యాంశమును మనం ధ్యానించుకున్నాము. ఈరోజు ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని దీర్ఘ దృష్టికి ఆపోజిట్గా ఉన్నటువంటిది రాత్ ఆఫ్ గాడ్ గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, కాపుదల, సహాయము, నడిపింపును ఈరోజు నేర్చుకున్నట్లయితే దానికి ఆపోజిట్గా కాంట్రాస్ట్గా ఉన్నటువంటిది రాత్ ఆఫ్ గాడ్ను గురించి టుడే వి విల్ డిస్కస్ అబౌట్ రాత్ ఆఫ్ గాడ్. ఈరోజు కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క ఉగ్రత రాత్ అనేటటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో దీనిని తర్జుమా చేశారు. ఏమిటి ఈ రాత్ ఆఫ్ గాడ్? ఎందుకు దేవుని యొక్క ఉగ్రత మానవులపై ఉంటుంది? ఎవరి వేళ ఈ దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి మూలమైనటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో నిక్షిప్తపరిచినటువంటి వాక్యములను మనం గమనించుకుందాము. ఒకసారి తీసుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత అవిశ్వాసుల మీదను మరియు భక్తిహీనుల మీదను ఉన్నది. దీనిని గురించి చూసుకోకముందు భక్తిహీనుల మీద దేవునికి ఉన్నటువంటి ఉగ్రత, రాత్ ఆఫ్ గాడ్,
ఆన్ ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తిహీనుల మీద, ఎవరైతే దేవునిపై భక్తి లేకుండా ఉన్నదో వారి మీద దేవుని యొక్క రాత్, దేవుని యొక్క ఉగ్రత ఉంటున్నది అని సెలవిస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మూలాలు గనక మనం వెతికినట్లయితే పాపము చేసినటువంటి వారి మీదనే దేవుని ఉగ్రత, చెడు కార్యములు చేసినటువంటి వారి మీదనే దేవుని యొక్క ఉగ్రత, భయంకరమైనటువంటి దేవునికి కోపము తెప్పించేటటువంటి వాటి మీదనే ఉన్నటువంటి వారి మీదనే దేవుని ఉగ్రత అని కాదు, కానీ అవిశ్వాసుల మీద కూడా దేవుని ఉగ్రత ఈరోజు ఉన్నదని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణములు నాశనమైనవి, వారు అవిధేయతగా ఉన్నారు. అదేవిధంగా పాపము చేసిన దేవదూతలను గురించి కూడా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో చూసుకుంటూ ఉంటాం. నోవాహు దినములలో దేవునికి భయభక్తులు కలిగి దేవుని మీద అవిశ్వాసము లేకుండా అవిశ్వాసులై జీవించుచున్నటువంటి ఆ నోవాహు దినములో ఉంటున్నటువంటి వారిని నాదాబు, అబీహులు అనేటటువంటి వారు, దేవునికి పాపము చేసినటువంటి వారు, ఉగ్రత ఉగ్రత వారి మీదకి సంభవించినటువంటి విధానము, అరణ్యములో ఇశ్రాయేలీయుల పిల్లలు తప్పు చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినటువంటి సంఘటనలు మనము అనునిత్యము ధ్యానించుకుంటూనే ఉంటాం. ఒకవైపు దేవుడు ఆయన కాపుదల ఇస్తున్నట్లయితే, ఆయన ప్రావిడెన్స్ని ఇస్తున్నట్లయితే, ఇంకొక వైపు దేవుని ప్రియులారా ఆయన ఉగ్రత మన వైపు ఉంటుందని మర్చిపోకూడదు. ఆయన మేలులను అడ్వాంటేజ్గా తీసుకొని, ఆయన మేలులను మనము సొంతగా తీసుకొని ఆయనకు అవిధేయులమై జీవించినట్లయితే వీ విల్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేం, కృపకాలంలో ఉంటున్నాము అని దైవజనుల ద్వారా తరచూ మనము బోధింపబడుతూనే ఉంటాం. కృపకాలంలో ఉంటున్నాము, ఏమి దేవుడు చెయ్యడు, దేవుని యొక్క రెండవ రాకడ వస్తూనే ఉన్నది అంటున్నారు. ఇంకెప్పుడు వస్తుందో తెలియదు అని మనం అనుకుంటూ ఉంటున్నాం, తెలీదు ఎప్పుడు వస్తుందో. కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీద ఏ విధంగా అలుముకుంటుందో కమ్ముకుంటుందో మనకు తెలీదు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం పైన సల్ఫర్ గంధకములు వారి మీద పడినటువంటి విషయము, నాశనమైనటువంటి విషయం మనకు తెలుసు. నోవాహు దినములలో 40 రాత్రింపగలు వారి మీదకి ఉగ్రత, ఈ యొక్క వర్షము, అగాధ జలములు విప్పబడిను అనేటటువంటివి మనము చూసుకొని ఉన్నాం. భూమి మింగేసినటువంటి పరిస్థితులలో మనము చూసుకున్నాం. అరణ్యములో ఇశ్రాయేలీలపై దేవుని ఉగ్రత వారిపై ఉంటున్నది అని, దేవుడు అగ్ని వచ్చి కాల్సేటటువంటి సందర్భములు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది ఉగ్రత, దేవుని ఉగ్రతను తప్పించుకున్నటువంటి వారము ఈ లోకములో ఎవరం లేను. కానీ అవిశ్వాసనముగా కాక విశ్వాసనమై ఉన్నట్లయితే దేవుని ఉగ్రతను తప్పించుకోవచ్చు. దేవుని ప్రియులారా, మనం అనుకుంటాము ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి శ్రమలు, ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి కష్టములు, ఈ లోకంలో మనకున్నటువంటి ఉపద్రవములు, ఈ లోకంలో మనకున్నటువంటి బాధలు, కన్నీరు, ఇవన్నీ కూడా దేవుని ఉగ్రత అనుకుంటాం. కానీ మానవ పరిస్థితుల కంటే దేవుని యొక్క ఉగ్రత ఈజ్ బిగర్, దేవుని ప్రియులారా, గ్రేటర్, మ్యాసివ్ అని మనం చెప్పుకోవచ్చు. మనుషుల ఉగ్రత ఈరోజు ఉండి రేపు చల్లారిపోయేది, దేవుని ఉగ్రత నామరూపాలు లేకుండా చేస్తుంది. భయపడేటటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని ఉగ్రత సత్యమును అడ్డగించు సమస్త దుర్నీతి మంతుల మీద, భక్తిహీనుల మీద ఉన్నదని రోమా సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు 1వ అధ్యాయం 18వ వచనంలో రాస్తున్నాడు. ఎవరి మీద ఉందంటండి, దేవుని యొక్క సత్యము అడ్డగించేటటువంటి ప్రతి దుర్నీతిని మంతుల మీద, భక్తిహీనుల మీద ఉంది. ఎంత గొప్ప మాటను ఇక్కడ పౌలు రోమా సంఘానికి రాస్తుంటున్నాడు. ఆయనకేం మనసాయాసం కలిగిందో ఆయన యొక్క ఈ యొక్క విశ్వాస జీవితంలో ఏమంటున్నాడు, సత్యమును అడ్డగించేటటువంటి వారు, దేవుని వాక్యమే సత్యము, దేవుని సువార్తనే సత్యము, నేనే మార్గమును సత్యమును అన్నటువంటి యేసు ప్రభును, ఆయన వాక్యమును అడ్డగించినటువంటి వారిని, ఆయన సత్యమును ఎవరైతే అడ్డగిస్తారో వారందరి మీద ఉగ్రత ఉంటుందని ఈనాడు సెలవిస్తూ ఉంటున్నాడు. అది ఎప్పుడు కూడా అవిశ్వాసుల మీద ఉంది. ఈరోజు మనం పాపము చేసి దేవుని ఉగ్రత పొందుకునేటటువంటి వారం అనుకుంటున్నాము, లేదండి. అవిశ్వాసముగా ఉన్నటువంటి వారు, అవిశ్వాసముగా నడిచేటటువంటి వారు, ప్రాముఖ్యంగా సత్యమును అడ్డగించేటటువంటి వారి మీద ఈ యొక్క
దేవుని ఉగ్రత ఉంటుందని ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. ఆవిదేవులైనటువంటి పిల్లల మీద నేను తప్పు చేస్తున్నాను అని అనుకొని దేవుని శిక్ష నా మీద వస్తుంది అనేటటువంటిది కాదు. తప్పు చేయకుండా ఇతరుల పట్ల, దేవుని పట్ల, పొరుగు వారి పట్ల, సంఘము పట్ల, మన యొక్క కుటుంబం వారి పట్ల, వ్యక్తిగతం పట్ల, అదే కాకుండా సామాజిక జీవితం పట్ల, ఇతరుల పట్ల అవిధేత కలిగి ఉన్నా పర్వాలేదు, దేవుని ఉగ్రత వస్తుంది. ఆలోచించుకుందాం, దేవుని ఉగ్రతకు మనం శిక్షార్హులమా పాత్రులమా? ఈరోజు ఒకసారి ఆలోచించుకుందాం. దుష్టులు తమకు తామే ఉగ్రత తీసుకొచ్చుకున్నాం అంటున్నారు. దుష్టులు తమకు తామే ఉగ్రత తీసుకొచ్చుకుంటున్నారు అంటున్నారు. ఈరోజు దుష్ట మార్గంలో నడుస్తూ, దుష్ట తలంపులు నడుస్తున్నటువంటి మన జీవితంలో దేవుని ఉగ్రత మనం ఉంటున్నామా? దేవుని ప్రియులారా, ఒక మాట హెబ్రీ సంఘానికి అపోస్తలైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం. ఈరోజు మనుషులు అంటారు, అరే నువ్వు నా చేతులు పడితే తప్పించుకోలేవు, జాగ్రత్తగా ఉండు అనేటటువంటి మాటలు కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. నేను వెనక పట్టుకుంటే వదులను, నిన్ను మాత్రం ఏం చేస్తానో చూడు అనేటటువంటి మాటలు సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాము. అంతకంటే అత్యధిక భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. అందుకనే కీర్తనకారుడు సైన్య సమభీకర అనేటటువంటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటటువంటి మాటను కీర్తనకారుడు ఉగ్రతను గురించి సూచిస్తూ ఆనాడు ఈ యొక్క మిథాలజికల్ ఎక్స్ప్లెనేషన్లో ఈ యొక్క ఇశ్రాయేలులకు సూచించారు. దేవుని చేతులు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎందుకు అంటున్నాడంటే, బలశాలి, శౌర్యము కలిగినటువంటి దేవుడు, ఉగ్రత కలిగినటువంటి దేవుడు. ఇక్కడ కీర్తనకారుడు ఒక చాలా చక్కటి కీర్తన మనం అప్పుడప్పుడు వాడుకుంటాము. ఏం వాడుకుంటాము అంటే, ఈ యొక్క ఉగ్రత కలిగినటువంటి ప్రభు, ప్రభువు కోపింపగా పర్వత పునాదులు వణికెను. దేవుని యొక్క కోపము, దేవుని ఉగ్రతకు పర్వత పునాదులు కలిగెను. తన నోటి నుండి వచ్చేటటువంటి అగ్ని శత్రువులను దహించి వేసేటటువంటి ఉగ్రత మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ ఉంటాం కీర్తనకారుల్లో. దేవుని ప్రియులారా, కానీ ఒకవైపు ఆయన ప్రావిడెన్స్, దీర్ఘదృష్టి ఉంటూనే ఆయన ఉగ్రత మనం ఉంటున్నామా? అటు ఆయన ప్రావిడెన్స్ని పొందలేకపోతుంటున్నాము, ఆయన దీర్ఘదృష్టిని, ఇటు ఆయనకు రాత్ అనగా ఆయన యొక్క ఉగ్రతను మనం తీసుకొచ్చుకుంటున్నాము. అవిధేయులమై అవిధేయత చూపించి, విధేయత కలిగి జీవించకుండా సత్యమును అడ్డగిస్తూ, అవిశ్వాసము మనం పాటిస్తూ, మన మీదట మనమే ఉగ్రతను దీపించుకునుచు అవిధేయులముగా ఉంటున్నట్లు ఈరోజు మనం ఉంటున్నామా? ఉగ్రత దినం అనగా దేవుని న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచు దినము. ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కీర్తన, దావీదు కీర్తన మొదటి కీర్తనలోనే ఆయన కీర్తనకారుడు ఈ యొక్క జడ్జిమెంట్ గురించి, ఉగ్రతను గురించినటువంటి వాక్యమును చాలా చక్కగా రాస్తుంటున్నారు. అందరికీ తెలిసినటువంటి వాక్యము మొదటి కీర్తన. మొదటి కీర్తనలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు దావీదు. ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఒక మాట, గాలికి చెదరగొట్టు పొట్టువలే ఈరోజు మనం ఉంటున్నామా? దుష్టుల మార్గము నాశనమునకు నడుపుము అనేటటువంటి సత్యమును కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో అవిధేయులైన వారి మీదికి అనేటటువంటి మాటకు పైన 7 అనేటటువంటి ఫుట్ మార్క్ రాసి ఉంది. దానికి మూల భాషలో అవిధేయుల కుమారుల మీదికి. ఈరోజు బాప్తిస్మం తీసుకొని ప్రభురోజుల భోజనములో ఆయన ప్రియ కుమారులముగా, ప్రియ కుమార్తెలముగా, విశ్వాసులముగా, ప్రియ సంఘముగా, విశ్వాస సంఘముగా ఉంటున్నటువంటి మనము అవిధేయ కలిగినటువంటి కుమారులముగా, కుమార్తెలముగా ఉంటున్నామా? దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉంటున్నాము. ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వాధికారియగు దేవుని ఉగ్రత దినము అని ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం 15వ వచనములో నిత్యమైన శిక్ష మనకు ఉంటుందని, ఈ ఉగ్రతల పాలు పొందేటటువంటి వారు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఉగ్రత దేవుడు అంత గొప్ప ఉగ్రత ఈరోజు మన మీదకి రప్పించేటటువంటి దేవుడుగా ఉంటున్నటువంటి సమయంలో ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు మనం జీవిస్తుంటున్నామా? మద్యముతో మత్తులై ఉండకుడి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కలిగి ఉండకుడి,
దుష్ట సాంగత్యము మీరు చేయకుడి. ప్రియమైనటువంటి పిల్లల వారి దేవుని పోలి నడుచుకొనుడి. ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలి అంటే వ్యర్థమైన మాటలు మాటలాడకండి, మోసపరచనీయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ క్రియలన్నిటి వలన దేవుని ఉగ్రతలో మీరు పాలుభాగస్థులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ఈ రాబోయే ఉగ్రత భయంకరమైనటువంటిది. నోవహు దినములలో కంటే, సొదొమ గొమొర్రా పట్టణము కంటే, నాదాబు అబీహూలు చేసినటువంటి తప్పిదముల కంటే, అరణ్యంలో ఇశ్రాయేలు పిల్లలు చేసినటువంటి తప్పిదముల కంటే చాలా క్రూరమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిది, సైన్య సమభీకర కంటే గొప్పదైనటువంటిది దేవుని ఉగ్రత దినము. అయితే తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. దేవుడు ఇంత గొప్ప ఉగ్ర రూపము ఉన్నటువంటి దేవుని యొక్క జీవితంలో, మన జీవితములలో మన యొక్క దేవుని యొక్క కృప, రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకములో పంపి ఉచితమైనటువంటి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన శరీరమును, రక్తమును మన కొరకు చిందించి పాప పరిహారార్థము చేసి మహిమపరిచినటువంటి సందర్భము. అందును బట్టి క్రీస్తు ద్వారానే ఎవడైనను నా యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాదవి గతించను, ఇదిగో కొత్త వాయను. ఎవడైనా సరే క్రీస్తు ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించుకునగలమని అదే రోమా సంఘానికి అపోసనటువంటి పౌలు 5:9 సెలవిస్తుంటున్నారు. క్రీస్తు ద్వారా మనం ఉగ్రత నుండి తప్పించుకోగలం. ఈరోజు క్రీస్తు ప్రభువుల వారిలోనికి మనం ఉంటున్నాము. క్రీస్తు ప్రభువే మనల్ని రక్షించను మనం అనుకుంటున్నాము. మనం చేసినటువంటి సువార్త జీవితము, మనం చేసినటువంటి మంచి కార్యములు, మనం చేసినటువంటి దాన ధర్మాలు, నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత పాలు భాగస్థులుగా ఉన్నాను, దేవుని సేవలో ఇంతగా వాడబడ్డాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ప్రియులారా, ఇక్కడ ఒక మాట దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి ఇవేవి కాదు, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్, నీ విశ్వాసము ద్వారానే నీవు తీర్పు తీర్చబడతావు, నీవు రక్షింపబడతావు. కానీ నీ పనులను బట్టి, నీ నీతి క్రియలను బట్టి, నీ మంచి పనులను బట్టి కాదు, దేవుడిచ్చినటువంటి కృపావరము. అయితే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరం కూడా కోల్పోయినటువంటి సమయంలో ఎవరైనా సరే దేవుడు నమ్ముకుని ఎడల, క్రీస్తునందు విశ్వాసం ఉన్న ఎడల వాడు రక్షింపబడతాడు అని దేవుని ప్రియులారా, 2 కొరింథీ సంఘంకు 2వసారి పత్రిక పౌలు రాస్తూ 5:16-18 ఆయనతో సమాధానపరచబడి క్రీస్తు ప్రభువులతో తన ఉగ్రత నుంచి తప్పించుకొనమని దేవుడు ఎల్లప్పుడూ పాపులను పిలుస్తున్నాడు. పాపులముగా ఉన్నటువంటి మనలను, పాపులముగా పుట్టినటువంటి మనలను దేవుడైనటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారితో రికన్సిలియేట్ అయ్యి సమాధానపరచబడి దేవుని యొక్క రాత్ ఉగ్రత నుంచి తప్పించుకొనబడవలనని దేవుడు ఎల్లప్పుడూ పాపులను పిలువవస్తున్నాడు అనేటటువంటి వాక్యము, పాపులను పిలువవచ్చుటకే నేను ఈ లోకమునకు వచ్చను అనేటటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, యోగ్యమైనది ఉన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు పాప జీవితంలో ఉన్నటువంటి మనము, ఉగ్ర రూపముకు కారణభూతులమైనటువంటి మనము, శిక్షను తప్పించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము, దేవుని భయంకరమైనటువంటి సైన్య సమాధికరమైనటువంటి కోపము మన మీద ఉన్నది ఈరోజు దేవుని ప్రియులారా. అందుకనే కీర్తనకారుడు దేవుని యొక్క కీర్తన కార్యములో చాలా చక్కగా ఈ విధంగా రాస్తున్నాడు. కోపాదినము వచ్చును పాపుల గుండె, పగులు కాలము వచ్చును. కోప దినము ఒకటి వస్తుంది, ఉగ్రత దినం ఒకటి వస్తుంది. ఆ రోజు ఎవరు తప్పించుకోలేరు. ధనధాన్యములున్నా, ఐశ్వర్యములున్నా, తలాంతులున్నా, ఎన్ని విద్యలున్నా ఆ రోజు ఉగ్రత తప్పించుకోలేము. కేవలము దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రియులారా, దేవుని యొక్క యేసు ప్రభు కుమారుడైనటువంటి, అనగా కుమారుడైనటువంటి యేసు ప్రభువు యొక్క సమాధాన పరచబడేటటువంటి స్థితులు ఒప్పుకున్నట్లయితేనే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకునేటటువంటి వారం అవుతూ ఉంటాం. మనము, మన కుటుంబములు, మన జీవితములు, మన సంఘ సామాజిక జీవితములు దేవుని యొక్క వ్రాత నుండి, ఉగ్రత నుంచి తప్పించుకునేటటువంటి బిడ్డలముగా ఈరోజు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఆజ్ఞాపిస్తుంటున్నాను. అటువంటి కృప సహాయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణము కలిగినటువంటి మా దేవ, పరలోకపు రాజా,
ఈ రోజంతయు మాకు తోడుగా నుండి మా ప్రయాణములను మా పనులను మా ఆరోగ్యములను మా యొక్క మాటలను మా పాటలను మా చేయి పట్టుకొని నడిపించి మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు నీకు స్తోత్రములు అయ్యా వందనములు మాకు తెలియకుండా మా పక్క నుంచి ఎన్నో విధములైనటువంటి అపాయములు ఈ రోజు మా మధ్య నుంచి వెళ్ళిపోయి ఉంటున్నాయి మాకు తెలియదు మీరు మమ్మల్ని రక్షించి కాపాడిన విధానములకు స్తోత్రములు మీ యొక్క కార్యములు అగోచరములు మీ యొక్క కృపలు లెక్కలేనటువంటిది మీ ప్రేమను మేము కొలవలేనటువంటిది అందరి బట్టి మేము ఈరోజు బ్రతికి ఉంటున్నాం ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు ఈ మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ప్రోగ్రాముల ద్వారా మీ వాక్యముతో ఇదిగో వ్రాత్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉగ్రతను గురించి మేము తెలుసుకుని ఉంటుండగా నీకు స్తోత్రములు వందనములు మీ యొక్క ఉగ్రత మీ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రతను తప్పించుకుని కావాలి వాడు ఎవడు జీవము గల వాని చేతిలో దేవుని చేతిలో బయట భయంకరమని మీ వాక్యం సెలవిస్తుంది ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణముల కంటే నాశనమైనటువంటి గొప్ప ఉగ్రత పాపం చేసినటువంటి దేవదూతల కంటే గొప్ప ఉగ్రత నోవహు దినముల కంటే గొప్ప ఉగ్రత నాదాబు అబీహులకు చేసినటువంటి గొప్ప ఉగ్రత ఈ రోజు అంతకంటే గొప్ప ఉగ్రత మా మీద ఉంటుంది ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని మేము గ్రహించి ఉంటున్నాం ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభువు ఇదిగో తండ్రి నమ్ముకుంటనే ఎందుకనగా మీరే మార్గము సత్యము జీవము ఆ కోపము యేసు ప్రభువు ద్వారా చల్లబడుతుంది అని సమాధాన పరచబరుస్తుంది అని సెలవిస్తూ ఉంటుండగా ఇదిగో ఆ యొక్క విశ్వాసములో ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించి మనం ప్రార్థిస్తుంటున్నాం తప్పించుకునేందుకు సహాయం అనుగ్రహించండి క్రీస్తు ఈ ప్రభువు మా పాపాలను రక్షిస్తాడు అని ఉగ్రత నుంచి తీర్పు తీస్తాడని నీ యొక్క మాటలు సెలవిస్తూ ఉండగా విన్నటువంటి విశ్వాసులకందరికీ మీ కృపను అనుగ్రహించండి అవిధేయత మాలో నుంచి తీసివేయండి సత్యమును ఇదిగో అడ్డుకునేటటువంటి అవిశ్వాసముగా ఉన్నట్లయితే సత్యమును ప్రేమించేటటువంటి బిడ్డలముగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ వాక్యం ఆ ప్రకారం జీవించాలనుకున్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు సంధించండి మా పాపములను క్షమించండి ఈ రోజు మేము తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములను మన్నించండి ఇరుగు పొరుగు వారి ఎడ్లా మేము ఏ విధమైన తప్పి చేసినట్లయితే అవినీయత చూపించినట్లయితే క్షమించండి సమాధాన పరచుటకు ఒప్పుకున్నటకు సహాయమును అనుగ్రహించి మరి ప్రార్థిస్తూ ఉంటున్నాం మాకు అనారోగ్యంలో ఉన్నట్లయితే వాటిని తీసివేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం శాంతి సమాధానం కరువైన ఎడ్లా వాటిని అన్నింటినీ అనుగ్రహించండి సదా ఏకరీతిగా పరిపాలించేటటువంటి మా దేవ సత్యములోనికి నడిపించి మీ ప్రేమను ఈ జీవితంలో మేము కనపరచుటకు కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె ఇతరులకు వెలుగైనటకు సహాయం అనుగ్రహించండి మా ద్వారా మీ నామము మహిమపరచుటకు సహాయం అనుగ్రహించండి కామెంట్ రూపంలో విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రార్థనలు అన్నింటినీ ఆలకించండి ప్రార్థన అవసరతలు అకరతలు ఉంటున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి చేతులెత్తి కన్నీటితో ఇదిగో శిరస్సు నుంచి మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు విని గ్రహించి కావలసినటువంటి అన్ని సరైనటువంటి జీవిత ఇదిగో విధములలో సకాలములు మాకు అనుగ్రహించండి ఈ రాత్రికి మంచి నిద్రను అనుగ్రహించి ఉదయం లేచి స్తుతించే భాగ్యం అనుగ్రహించి రేపటి దినమున మనందరం కలుసుకొని మరి యొక్క నూతనమైనటువంటి వాగ్దానంతో వాక్యముతో నేను ఆరాధించుకొని విశ్వాసములు ఎదుగుటకు సహాయం అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక మాను దిన ఆహారం నేను మాకు దయచేయము మానిలా అపరాధము చేర్చిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము మమ్మల్ని శోధమంతే కాదుషును తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. సర్వ సమభీకరైనటువంటి దేవుని యొక్క ప్రేమయు సర్వసత్యములోనికి నడిపించేటటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు సర్వాంతర్యామి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపయు ఆదరణయు సహవాసము ఈ వాక్యం విన్నటువంటి మనకందరికీ వ్యక్తిగత కుటుంబ సంఘ సామాజిక జీవితములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. వర్షింపజేయు మిషా ఆశాతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము ఇమ్మాహిమీదా కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమరించుము దేవా.